కవితపైనే ఈడీ గురి ఎంక్వైరీకి ఆమె వ్యక్తిగత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అనుమతించిన సిబిఐ స్పెషల్ కోర్టు స్కామ్కు సంబంధించిన కీలక భేటీలకు గోరంట్ల హాజరు ఆర్థిక అంశాలపై శరత్చంద్రారెడ్డికి సలహాలు స్టేట్మెంట్లలో ఆయన ఏ ఏ విషయాలు వెల్లడిస్తారు ఆయన సమాధానాలు ఎవరి మేడకు చుట్టుకుంటాయి కవిత ఆర్థిక మూలాలపై అధికారులు ఆరా తీసే ఛాన్స్ ఈడీ విచారణకు కవిత మాజీ సీఏ సిబిఐ స్పెషల్ కోర్టు పర్మిషన్ సౌత్ గ్రూప్ వివరాలపై ఆరా తీసే ఛాన్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతుండటంతో అందరిలోనూ ఉత్కంఠ పెరుగుతున్నది ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని అందులోనూ కవల్ కల్వకుంట్ల కవిత కీలక సభ్యురాలని ఈడీ తన కామన్ ఛార్జ్ షీట్లో పేర్కొన్నది అందులో భాగంగా ఆమెకు వ్యక్తిగత ఆడిటర్గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈ నెల ఎనిమిదిన అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు ఇక తాజాగా ఆయన ఎంక్వైరీ చేసేందుకు స్పెషల్ కోర్టు ఈడీకి పర్మిషన్ ఇచ్చింది మరి ఈ విచారణలో ఆయన ఏ ఏ విషయాలు వెల్లడిస్తారు ఎవరి పేర్లు బయట ఆయన చెప్పే సమాధానాలు ఎవరి మేడకు చుట్టుకుంటాయి తర్వాత ఏం జరగనుంది అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏక కాలంలో అటు సిబిఐ ఇటు ఈడీ అధికారులు దూకుడు పెంచారు ఈ నెల ఇరవై ఆరున విచారణకు రావాల్సిందిగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సిబిఐ నోటీస్ జారీ చేసింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో వ్యక్తిగత ఆడిటర్గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును ఎంక్వైరీ చేయడానికి ఈడీ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది ఈ నెల ఎనిమిదిన సిబిఐ ఆయన ఆయన్ని అరెస్ట్ చేసి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరచంద్రారెడ్డి నడుపుతున్న సౌత్ గ్రూప్ ప్రమేయం గురించి అధికారులు ఆరా తీశారు ఇప్పుడు అదే కేసులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన హవా లావాదేవీలు మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘన తదితర తదితరాలపై ఈడీ బుచ్చుబాబును విచారించారన్నారు విచారించనున్నారు సౌత్ గ్రూప్లో కవిత కీలక సభ్యురాలని ఈడీ తన కామన్ ఛార్జ్ షీట్లో ఆరోపణలు లేవనెత్తింది ది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే అంశంపై ఆరాధిస్తున్నది ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్గా వ్యవహరించిన బుచ్చుబాబు ద్వారా ఆర్థిక అంశాలను రాబట్టాలని ఈడీ భావిస్తున్నది ఈ నెల ఎనిమిదిన సిబిఐ ఆయన్ను అరెస్టు చేయగా ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు లిక్కర్ కేసులో కీలక భూమిక పోసిన రాబిన్ డిస్టిలరీస్ కంపెనీకి గతంలో బుచ్చిబాబు ఆడిటర్గా వ్యవహరించారు ఈ డిస్టిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిల్లై ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ గురించి కవితకు కవితతో చర్చించినట్టు ఈడీ దగ్గర తగిన ఆధారాలు ఉండడంతో వీటిని ఛార్జిషీట్లోనూ ఈడీ అధికారులు ప్రస్తావించారు కవిత నివాసంలో చర్చల్లో బుచ్చిబాబు ఇరవై నాలుగున మనీష్ సిసోడియా విచారణ బుచ్చిబాబు నోరిపితే ఇది హైలైట్ అనమాట సిబిఐ మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న తర్వాత బుచ్చిబాబు ఏమేం వివరాలు రాబట్టారన్నది ఇంకా వెలుగులోకి రాలేదు కల్వకుంట్ల కవిత గతంలో వ్యక్తిగత ఆడిటర్గా వ్యవహరించడంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పలు కంపెనీలకు కూడా ఆయన ఆడిటర్గా పనిచేశారన్నది ఈడీ అభియోగం సిబిఐ కస్టడీలో బుచ్చిబాబు వెల్లడించిన వివరాలను ఇప్పటికే ఈడీ సేకరించినట్టు తెలిసింది ఢిల్లీ స్పెషల్ కోర్టు అనుమతి మేరకు ఇప్పుడు బుచ్చిబాబు నుంచి ఏ ఏ వివరాలను ఈడీ రాబడుతుందనేది కీలకంగా మారింది సౌత్ గ్రూప్కు లబ్ధి కలిగే విధంగా ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండాలో కవిత ఎంపీ మాగుంట శరత్ చంద్రారెడ్డి జరిపిన చర్చల్లో అభిషేక్ అరుణ్ రామచంద్ర పిల్లై బుచ్చిబాబు యాక్టివ్గా వ్యవహరించారని ఈడీ ఇప్పటికే కోర్టును విచారించింది హోల్సేల్ వ్యాపారంతో పాటు ఢిల్లీ నగరంలో రీటైల్ దుకాణాల్లో తొమ్మిది జోన్లలో మాగుంట గ్రూప్ ఎక్కువ లైసెన్సులు పొందింది కిక్బ్యాక్ రూపంలో అడ్వాన్స్గా సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల ముడుపులు ఇచ్చి ఆ తర్వాత వ్యాపారంలో భారీ స్థాయిలో ఆర్జించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది ఆర్థిక అంశాలు అక్రమ మార్గాలు ద్వారా లాభాలు గడించిన లాంటి అంశాల్లో బుచ్చిబాబు ఇచ్చిన సూచనలు సలహాలే పాలసీ రూపకల్పనలో కీలకంగా ఉన్నందున ఎవరికి ఎంత ప్రయోజనం కలిగింది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఎవరి నుంచి ఎవరి ద్వారా ముడుపులు వెళ్ళాయి మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలు ఏ మేరకు జరిగాయి అనే అంశాలపైనే ఈడీ ఇప్పుడు దృష్టి సారించనున్నది బుచ్చిబాబు వెల్లడించే అంశాలు ఈడీ తదుపరి దర్యాప్తుకు కీలకంగా మారనున్నాయి బుచ్చిబాబు విప్పితే ఎవరికి ఎవరి అది ఎవరి మేడకు చుట్టుకుంటుంది అనేది ఉత్కంఠ నెలకొన్నది ఇది అనమాట బుచ్చిబాబు ఇప్పుడు కీరోల్ అన్నాడు దీనిలో ఆయన ఖచ్చితంగా కవిత గురించే చెప్పాలి చెప్పలేదు ఈమె అరెస్ట్ కాలేదు అంటే కేసులో ఏం లేదని అర్థం కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చినట్టుంది ఇక ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ దీన్ని ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉందన్నమాట